అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు నవంబర్ నుంచి 11వ తారీఖు నవంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలము మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అష్టమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వార గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, సూర్యుడు బుధుడు కుజుడు మనకి తులారాశిలో, 7వ తారీఖు నాడు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు, రాహు మీనరాశిలో సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపిస్తే నేను మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే వాటికి చిన్నగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, మకర రాశి వాళ్ళకి 5వ తారీఖు నవంబర్ నెల నుంచి 11వ తారీఖు నవంబర్ 2023 వరకు చక్కటి వాతావరణంలో ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీరు అనుకున్న దానికన్నా కూడా అనేక శుభవార్తలు అందుకోవటం ఇంకా కూడా మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అనేది సందేహమే లేదు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే పిల్లల చదువు బాగుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. అలాగే మీరు ఎవరి యొక్క సహాయ సహకారం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. సంతానం విషయంలో మీరు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగున్నాయి. దూర ప్రయాణాలు, విదేశీ చదువులు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారమంతా సాగిపోతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండడం మంచిది. అలాగే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ వారం అదృష్టం అనేది మీకు బాగుంది. చక్కటి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులందరికీ ఎంతో శుభవార్తలు, సంతోషకరమైన పరిస్థితి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు, వీసాలు టైంకి రావడం అన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగింపచేసేటువంటి సంఘటనలు జరుగుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రంగాల్లో మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశము ఉంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి అధిపతి స్వయంగా మహావిష్ణువే కాబట్టి రోజు విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి అప్పులు తీరుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, శత్రువుల బెడద ఉండదు.